జగన్కు తిక్కు ఉంది. ఒక కులం మద్దతుతో సీఎం అవ్వాలనుకుంటున్నారు, సీఎం అవ్వాలనుకుంటుంది కలగాన మిగిలిపోతుందంటూ ధర్మ పోరాట దీక్షలో జేసీ చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఏ విధంగా చూస్తుంది, ఏంటనే విషయాలు తెలిపేందుకు మనతో పాటు బాపట్ల పార్లమెంట్లో పార్టీ కన్వీనర్ నందిగం సురేష్ గారు ఉన్నారు. ఆయన మరి విషయాలు తీసుకున్న ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, ముఖ్యంగా జేసీ చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? జేసీ దేవాకర్ రెడ్డి గారి గురించి పెద్దగా ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు సార్. ఎందుకంటే నిన్న మనం చూసాం, అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు వేసే ఇంగిలి కోసం ఆశపడి మాట్లాడినట్టు ఉందే తప్ప ఎక్కడ కూడా షింక్ అవ్వాలి ఆయన మాట్లాడిని. ఏంటంటే దొంగే దొంగ అన్నట్టుగా కులపిచ్చిగాళ్ళు మతపిచ్చిగాళ్ళు అందరూ అక్కడ చేరి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేయకపోతే రేపు 2019 మనందరికీ ప్రమాదం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒకటి అంటగట్టాలి. అదేదో కులం అనేది అంటగడితే మనం ఎక్కడొక్కడ చోట లబ్ధి పొందొచ్చు అనే ఆలోచన చేశారు. కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కులపిచ్చి ఎవరికుందో, కులాల వారీగా ఎవరు ఎక్కడ ఏం చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 2019 తగు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సార్. ముఖ్యంగా పార్టీ టికెట్ల కోసం ఎవరైనా సరే పోటీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు అడుగుతున్నారంటూ కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది, దాన్ని విధంగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళతో పోల్చడం కరెక్ట్ కాదులే కానండి, టీడీపీ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట నేను చెప్తాను. నేను రాజధాని ప్రాంతం తుళ్ళూరు మండలం యువజన విభాగం అధ్యక్షుడిని మండలానికి. నేను నమ్మకంగా ఆయన దగ్గర ఉండటం వల్ల ఈ మధ్యకాలంలో బాపట్ల పార్లమెంట్ సమన్వయకర్తగా ప్రకటించారు ఒక సామాన్యుడిని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళి ఆయన బస్సులో పాదయాత్రలో ఉండి బస్సులో కూర్చొని కాళ్ళకున్న పుళ్ళకి ఆయింట్మెంట్ రాసుకుండా కూర్చున్నారు. నేను అన్న దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగా, అన్న నాకు డబ్బులు లేవు, నేను ఆ పరిస్థితి కాదు కదా అంటే ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదబ్బా, వ్యక్తి ముఖ్యం, క్యారెక్టర్ ముఖ్యం, పనిచేసే తత్వం ముఖ్యం, అది నాకు కావాలి కానీ డబ్బుదేముందని చెప్పి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు. సీటుకు డబ్బులు అడిగారంటే అది కావాలని మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో మీకు తెలియదు ఏం కాదు కదా సార్. ముఖ్యంగా ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి వాడిన లాంగ్వేజ్ని అక్కడ ఉన్నటువంటి సీఎం కూడా చూస్తూ ఆ సీఎం కూడా నవ్వుతూ ఉన్న విధానాన్ని వైసీపీ ఏ విధంగా చూస్తుంది? ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో జరిగిందండి. ఎందుకంటే ఈ జేసీ దేవాకర్ రెడ్డి గారు ఏవైతే గతంలో రావాల్సిన అమౌంట్ల గురించి కూడా ఈ మధ్యకాల దేవినేని ఉమా గారికి వీళ్ళకి కూడా ఒక వైరం జరిగింది. అదేంటంటే ఇతనికి రావాల్సిన వర్క్ డబ్బులు ఇంకా రావలేదు, కొంత స్టాప్ చేశారని చెప్పి. ఇప్పుడు ఆ డబ్బులు రాబుచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఏదో రకంగా సొమ్ము రాబుచ్చుకోవాలి కాబట్టి ఆ భజన చేసినట్టుందే తప్ప జనాలు నిజంగా నమ్మే పరిస్థితి లేదండి అక్కడ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ధర్మ పోరాట దీక్ష పేరుతో దొంగలంతా కూడా అక్కడ చేరి మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులను కించపరిచే విధంగా మాట్లాడడం తప్ప అక్కడ పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి దీక్ష జరుగుతున్న పరిస్థితి లేదు. ముఖ్యంగా సీఎం స్థాయి వ్యక్తి కూడా ఒక కామెడియన్గా వ్యవహరిస్తున్నారంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ విలియంతో నరేంద్ర ప్రైమ్ న్యూస్ విజయవాడ.